విశాఖ జిల్లా పెద్దబైలు మండలం రూడకోట పంచాయతీ పాత రూడకోట గ్రామంలో శిశు మరణాలపై ఎమ్మెల్యే పార్గునతో చర్చించి వైద్య నిపుణులతో నిర్ధారణ చేస్తామని సర్పంచ్ కాతరి సురేష్ కుమార్ అన్నారు. పాత రూడకోట గ్రామంలో గడప గడపకు వెళ్లి గర్భిణీలు బాలింతలు ఆరోగ్యంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాతారి సురేష్ కుమార్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో పత్రికల్లో టీవీల్లో తరచూ శిశు మరణాలపై వస్తున్న కథనాలు తెలిసిందేనని గ్రామంలో గత 2 సంవత్సరాలుగా పసిపిల్లలు 14 మంది మృతి చెందడం వాస్తవమేనని తరచూ శిశు మరణాలు సంభవిస్తుందని గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకులు క్లోరినేషన్ పారిశుద్ధ పనులు వైద్యులచే మెడికల్ క్యాంపులు నిర్వహించినప్పటికీ ఇలా జరగడం చాలా బాధాకరమని అన్నారు. ఈ గ్రామంలో వైద్య నిపుణులచే మరణాలకు గల కారణాలను వెలికి తీసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ, విఆర్ఓ బాలకృష్ణ, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాదు, ప్రస్తుతానికి ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పు. అది రూడకోట సర్పంచ్ కాతారి సురేష్ కుమార్ని మరి ఈ మధ్య పత్రికల్లో కానీ లేదంటే టీవీల్లో కానీ మనం చూస్తున్నాం. రూడకోటలో మరి పసిపిల్లలు చనిపోతున్నారని చెప్పి ఈ వారం రోజులుగా రోజు పేపర్లో న్యూస్లో గట్టా వస్తుంది. మరి చనిపోయింది వాస్తవమే. మరి గత 2 సంవత్సరాల నుంచి ఈ కొత్త మరి రూడకోట పంచాయతీలో పాత రూడకోట గ్రామంలో సుమారు 14 మంది పిల్లలు చనిపోవడం వాస్తవమే. దాంట్లో సుమారు 4-5 పిల్లలు కూడా మా ఈ ఊరు అబ్బాయిని చేసుకొని బయటికి వెళ్ళి డెలివరీ అయిన తర్వాత చనిపోయిన సందర్భాలు ఉంది. గ్రామంలో అయితే సుమారు 11 మంది చనిపోయారు. మా గ్రామానికి సంబంధించి ఓవరాల్గా 14 మంది చనిపోయినప్పటికీ బయట గ్రామంలో కూడా ఒక 4 చనిపోవడం వల్ల మొత్తం గ్రామంలో చనిపోయినట్టుగా మరి కథనాలు వస్తుంది. అయితే నా వరకు సర్పంచ్గా నేను గ్రామంలో ఎప్పటికప్పుడు సందర్శిస్తూ మరి సచివాలయం సిబ్బందితో పాటు కూడా నేను ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా
మరి క్లోరినేషన్ మరి మంచినీరు ఏమైనా ఇక్కడ మంచినీరు ఏమైనా ఇబ్బందిగా ఉందో మనం చెప్పేసి రెండు వాటర్ ట్యాంకులు కూడా క్లోరినేషన్ చేయించడం కానీ లేదంటే కాలువలు కూడా క్లీన్ చేయించడం కానీ అనేక రకాలుగా నా బాధ్యతను నేను నిర్వహిస్తున్నాను. అదేవిధంగా మరి మాకు హాస్పిటల్లో ఉన్నటువంటి ఇద్దరు డాక్టర్లను పెట్టి సుమారు 10 మంది బృందాన్ని పెట్టి ఇక్కడ మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడాను ఈ శిశు మరణాలు అనేది ఈ గ్రామంలో మరి ఎప్పుడు యథావిధిగా ఎప్పుడు చనిపోవడం జరుగుతుంది. మరి దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. విజయవాడ అసెంబ్లీ నుంచి వచ్చిన వెంటనే నేను గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి పూర్తి సమస్యను తెలుసుకొని ఎవరైనా స్పెషలిస్టులు ఉన్నట్టయితే విశాఖపట్నం నుంచి స్పెషలిస్టుని తీసుకొచ్చి అన్ని విధాలుగా ఈ గ్రామాన్ని ఆదుకుంటానని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. మరి సర్పంచ్గా నేనైతే నా బాధ్యతలు అన్ని విధాలుగా నిర్వహిస్తున్నాను. అయినప్పటికీ పిల్లల మరణాలు అనేది ఎప్పటికప్పుడు మరి పిల్లలు 2 నెలలు పుట్టిన వెంటనే 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఉండడం జరుగుతుంది. తర్వాత మరణాలు అనేది జరుగుతుంది. మరి ఇది ఎందువల్ల జరుగుతుంది అనేది ఇక్కడ డాక్టర్లు కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి పిల్లలకు సంబంధించినటువంటి ప్రత్యేక వైద్య నిపుణులను తీసుకొచ్చి రూడకోట గ్రామం మొత్తం సర్వే చేయించి ఈ పిల్లల మరణాలు ఆపాలన్నది సర్పంచ్గా నేను కానీ లేదంటే మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యని త్వరలో పరిష్కారం చేయాలని ఈ గ్రామ సర్పంచ్గా కోరుకోవడం జరుగుతుంది. రూడకోట సూపర్వైజర్ని ఎప్పటికప్పుడు నెల నెలకు వచ్చి మా అంగన్వాడీ సెంటర్కి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మందులు ఇస్తున్నారా లేదా అనేసి మా అంగన్వాడీ టీచర్ తెలుసుకుంటూనే ఎప్పటికప్పుడు వస్తున్నారని చెప్పేవారు. కానీ ఎందుకోసమని ఈ మరణాలు జరుగుతుందో మాకు తెలియదు. ఇది ఏమైందమ్మా అనేసి అంటే ఇలా కడుపు నొప్పి వస్తుంది, ఇలా చచ్చిపోతున్నారండి మేడం అని మరని చెప్తుంటారు. నెల నెలకు మేము వస్తూనే ఉంటాము. హెల్త్ వాళ్ళు కూడాను ప్రతి నెల వచ్చి గర్భిణీ స్త్రీలకి ఎటువంటి మందులు ఇవ్వాలి అన్నది కూడా ఇస్తూనే ఉన్నారు. కారణం తెలియదు, ఎందుకోసం చనిపోతున్నారో తెలియదు. పౌష్టికాహారము మరి తప్పనిసరిగా ఆ గర్భిణీ స్త్రీలకు కానీ గ్రామ పెద్దలకు కానీ తెలుసుకున్నాము. మరి మేము ఇచ్చినటువంటి ఆహారము తల్లులకి పిల్లలకి అందిస్తున్నారంతే. ప్రతి తల్లులు కూడాను మాకు ఇచ్చినటువంటి ఆహారం తప్పకుండా మేము తీసుకుంటూనే ఉన్నాం మేడం. కానీ ఎందుకోసం ఇలా చనిపోతున్నాము, మందులు కూడా తీసుకుంటూనే ఉన్నాం కానీ ఎందుకోసం చనిపోతున్నాము మాకు తెలియటం లేదు అని చెప్తున్నారు. డెలివరీ అయిన తర్వాత అంటే మాకు ఒకే గ్రామం కాదు కాబట్టి అన్ని గ్రామాలు చూసుకోవాలి కాబట్టి డెలివరీ అయిన వెంటనే మేము రాలేకపోతున్నాము. ఆ మరుసటి రోజు కానీ ఆ 3వ రోజు కానీ అప్పుడు వచ్చి చూస్తున్నాం. అదేనండి, ఎందుకంటే ఎన్ని మందులు తీసుకోవటం లేదా తల్లి సరైనటువంటి పోషకాహారం తీసుకోవటం లేదా అన్నది తల్లులకు అడిగి తెలుసుకున్నాము. మేము మాకు అంగన్వాడీ సెంటర్ నుండి మాకు అన్నీ ఇస్తూనే ఉన్నారండి మేడం. కానీ డెలివరీ అయిన తర్వాత ఎందుకోసము పిల్లలు ఏడ్చుకుంటూ చచ్చిపోతున్నారు, కడుపు నొప్పి ఏటో తెలియదు. మరి అందరూ ఇక్కడ డెలివరీ అయ్యారా లేదా మీ అమ్మగారింటికి డెలివరీ అన్నది కూడా కనుక్కున్నాము. అక్కడే డెలివరీ అయ్యామని కొంతమంది చెప్పారు, అందరు కాదు కానీ కొంతమంది చెప్పారు. మరి ఎందుకోసం చనిపోతున్నారు మాకు కూడా తెలియదు. హాస్పిటల్ కూడా పంపిస్తున్నాము, 8వ నెల 9వ నెల చెకప్ పంపిస్తున్నాము, డెలివరీ వరకు పంపిస్తున్నాం మనకి. డెలివరీలు కూడా హాస్పిటల్లోనే జరుగుతుంది అనమాట. నెల మరి 9వ నెల వచ్చేసరికల్లా వాళ్ళకి డెలివరీకి పంపించి హాస్పిటల్లోనే డెలివరీ శుభ్రంగానే డెలివరీ చేయిస్తున్నారు. చేయించిన తర్వాత పిల్లలకి వచ్చిన తర్వాత మేము డెలివరీ అయిన 2వ రోజు 3వ రోజు మేము ఒకవేళ సెలవు రోజు అయితే ఆ సోమవారం కానీ అలాగ అనమాట ఎంట హాస్పిటల్లో 5 రోజులు ఇస్తే 5 రోజులు అవి ఉన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేము సందర్శిస్తున్నాం వాళ్ళ ఇంటికాడ అనమాట. అలాగే బరువు చూస్తున్నాము, వాళ్ళు హాస్పిటల్ పుట్టినట్టు బరువు హాస్పిటల్లో చెప్తే ఆ బరువు మేము రాసుకుంటాము. ఫస్ట్ బుధవారం వస్తే మా సెంటర్లో బరువు చూసుకొని వాళ్ళకి ఇమ్యునైజేషన్ అందిస్తున్నాము. మా దగ్గర స్టాకు ఏదైతే వాళ్ళకి వస్తుందో అవన్నీ కూడా మేము సక్రమంగా తల్లులకి అందిస్తున్నాము. టీహెచ్ఆర్ వాళ్ళకి పిల్లలకి టీహెచ్ఆర్ ఇస్తున్నాము. మా ప్రీ స్కూల్ పిల్లలు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఇక్కడ వండి పెట్టమన్నారు కాబట్టి వండి పెడుతున్నాము. అలాగే 0 నుంచి 3 సంవత్సరాల లోపలికి బాలమృతం ప్యాకెట్లు వాళ్ళు ఇంటికి ఇచ్చేయమన్నారు కాబట్టి ఇంటికి ఇచ్చేస్తున్నాం సార్. డెల్లలకి మాత్రం ఇమ్యునైజేషన్ కంపల్సరీ ఇక్కడ జరిగిస్తున్నాం. అదే కడుపు నొప్పి అంటున్నారండి. అంటే బాగానే ఉంటున్నారండి, బాగానే ఉండి మరి పాలయ్యి బాగానే తాగుతున్నారు, బాగానే ఉంటున్నారు. సడన్గా అదే కడుపు నొప్పి వస్తుంది అందరు. ఇప్పుడు కొంతమంది కన్నోరింటికి కొద్దిగా ఇదవుతే కన్నోరింటికి తీసుకెళ్ళిపోతున్నారండి.
కన్నూరుకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ చచ్చిపోయిన తర్వాత కారణాలు మనకి తెలియట్లేదని ఇక్కడ ఉంటే మేము కారణాలు అడిగి రాసుకుంటున్నామని వాళ్ళు తల్లు మరి అక్కడ చచ్చిపోయిన తర్వాత ఈ కిముడు సుభద్ర అయితే సోమవారం వాళ్ళు వెళ్ళారండి శనివారం చచ్చిపోతే అక్కడ శవం ఇక్కడ తీసుకొని వచ్చి ఆ బాబుకి దాన పరిశీలన లేదండి బాడీ ఇచ్చేసిన తర్వాత చెప్తున్నారండి అది ఇప్పుడు మేము చచ్చిపోయిన వెంటనే మేము చెప్తే వెళ్తున్నామండి వాళ్ళకి వెళ్ళి చెప్తున్నామండి ఫోటో తీసుకుని పిల్లలు చచ్చిపోయిన వెంటనే చనిపోయిన రోజు ఆ రోజు సాయంత్రం అయిపోయింది చెప్తామనుకున్నామండి ఇక్కడ ఐదు గంటలకు అయిపోయిందండి నేను పెదబయలు వెళ్ళి వచ్చానండి ఆ రోజు వచ్చిన తర్వాతమో సాయంత్రం అయిపోయింది ఐదున్నర అయింది ఇక్కడే ఐదున్నర అయితే